హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రోస్. గాయస్ అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను అన్న. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే దేని గురించి అంటే మనకైతే కొత్తగా సో స్ట్రీట్ ఫైటర్కి సంబంధించి అయితే మనకి కొత్త ఈవెంట్స్ అయితే ఓపెన్ అవడం అయితే జరిగిందనమాట. అండ్ ఆ ఈవెంట్స్లో వచ్చేసి అయితే మనకి షీబా పెట్ అండ్ మనకైతే పెట్ స్కిన్ అయితే ఇవ్వబోతున్నాడు. సో వచ్చేసి అయితే సింపుల్గా అండ్ ఈజీగా అయితే ఎలా తీసుకోవాలనే విషయం గురించి అయితే ఈరోజు వీడియో మీకు అయితే చెప్పేస్తానన్న. అండ్ ఈరోజు వీడియోకి ఇంకెవరైతే లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ పక్కన పడుతున్న బెల్ ఐకన్ అయితే తప్పకుండా ఆన్ చేసుకున్నాను. అండ్ డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాయస్. సో ఇక్కడైతే మనం క్యాలెండర్ సింబల్ మీద ట్యాప్ చేసుకోగానే మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ షీబా ఛాలెంజ్ అని అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే దీంట్లో పెట్టకు సంబంధించిన క్రియేట్స్ అయితే ఇవ్వబోతున్నాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఇవి అయితే కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలనేది అయితే ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకైతే కిల్ అండ్ ప్లే అనమాట. సో మనమైతే ఆడుతూ కిల్ చేయాలి. ఇక్కడైతే మెయిన్గా సో మిషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడైతే 100 మినిట్స్ అయితే ఆడాలి. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం టు సో 2 అవర్స్ అనమాట. సో యావరేజ్గా అండ్ ఆ 2 అవర్స్ ఆడితే మాత్రం మనకేంటంటే 2 క్రియేట్స్ అయితే ఇస్తారు. సో 2 పెట్ ఫుడ్ అయితే ఇస్తారనమాట. సో ఆ తర్వాత చూసుకుంటే మనకైతే 200 సెకండ్స్ ఆడితే మాత్రం మనకేంటంటే సో 5 క్రియేట్స్ అయితే ఇస్తున్నారు. సో 2 పెట్ ఫుడ్ అయితే ఇస్తున్నారనమాట. అండ్ 50 ప్లేయర్స్ని మనం చంపితే మాత్రం 10 క్రియేట్స్ అయితే ఇస్తున్నారన్న. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం దీంట్లో వచ్చేసి అయితే మ్యాక్సిమం పర్సంటేజ్ అయితే అండ్ 70-80% మెంబర్స్కి అయితే పర్మనెంట్ అయితే పక్కాగా వచ్చేస్తుంది. సో మీకు వచ్చిన షీబా 17 క్రియేట్స్ వచ్చేసి అయితే ఒకసారి అయితే ఓపెన్ చేయడానికైతే ట్రై చేయండి అన్న. అలా వస్తే మాత్రం మనకేంటంటే పక్కాగా పర్మనెంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీరైతే వచ్చింది కదా అని సో 5 క్రియేట్స్ అని 7 క్రియేట్స్ అని ఓపెన్ చేస్తే మాత్రం మీకు పక్కాగా అయితే మ్యాక్సిమం టు మ్యాక్సిమం అయితే సో పర్మనెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అనమాట. అందుకే మీరు ఏం చేస్తారంటే 17 క్రియేట్స్ అయితే మీరు ఒకసారి ఓపెన్ చేసుకుంటే మాత్రం మీకైతే పక్కాగా పర్మనెంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఈ మిషన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ మిషన్స్ అయితే మనకి ర్యాంక్ ఆడితే మాత్రం మీకైతే టైం పాస్ అయిపోతుంది కాబట్టి సో ర్యాంక్ ఆడితే మాత్రం మనకేంటంటే ఈ మిషన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఫస్ట్ ఇది టైం పాస్ గురించి అయితే అండ్ 100 సెకండ్స్ అని 200 సెకండ్స్ అని. ఆ తర్వాత చూసుకుంటే మనకైతే సో ఈ 50 ఎనిమిస్ని అయితే కిల్ చేయడం అనేది అయితే మీరు క్లాసిక్ కార్డ్ కానీ క్లాస్ కార్డ్ ఆడు కానీ మీరైతే సింపుల్గా కంప్లీట్ చేయొచ్చు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీకు కూడా తెలుసు ఏది కంప్లీట్ చేయాలి ఎలా కంప్లీట్ చేయాలి అనేది అయితే. అండ్ అదైతే మీరు చేస్తే మాత్రం సింపుల్గా అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అన్న. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మనకైతే కింద ఇంకో ఈవెంట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో దాంట్లో వచ్చేసి అయితే మనకి షీబా పట్టకు సంబంధించి అయితే స్ట్రీట్ ఫైటర్కి సంబంధించిన మనకి స్కిన్ అయితే ఇవ్వబోతుంది అనమాట. సో ఈ స్కిన్ గురించి అయితే ముందుగా మాట్లాడుకుంటే మాత్రం సో ఇక్కడైతే చూసుకోవచ్చు స్కిన్ అయితే ఓపీగా ఉంది. సో ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి ప్రతిదిగా ఓపీగా ఉండే ఉంటుంది. అండ్ ముందుగా అయితే ఈ స్కిన్ అయితే ఓపీ పర్వాలేదు. సో మనకైతే ఇది ఎలా తీసుకోవాలనేది అయితే చూసుకుంటే మాత్రం అండ్ ప్రస్తుతం అయితే ఇక్కడైతే మనకి ఒక కొన్ని టోకన్స్ అయితే ఇచ్చాడు. సో ఈ టోకన్స్తో అయితే మనం ఎక్స్చేంజ్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ ఎక్స్చేంజ్ చేయాలంటే ముందు ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వాలి కదా. అండ్ ప్రజెంట్ అయితే ఈవెంట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సో 10th డేట్ రోజు అయితే మనకి ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు వచ్చేసి అయితే మనకి ఈ టోకన్స్ అయితే అవైలబిలిటీలోకి వస్తాయి మనకి ఏంటంటే సో మ్యాచ్ ఆడితే అప్పుడైతే మనకి క్లారిటీగా చెప్తారనమాట. సో ఇలా వస్తాయి అలా వస్తాయి అనేది అయితే. అండ్ అప్పుడు వచ్చేసి అయితే మనం ఈ మిషన్స్ అండ్ ఈ టోకెన్స్ కలెక్ట్ చేసుకొని అయితే మనం ఇక్కడ ఉండే రివార్డ్స్ని అయితే మనం ఎక్స్చేంజ్ అయితే చేసుకోవడానికైతే ఉంటుందని కాబట్టి ప్రజెంట్ మనకు ఓపెన్ అయిన ఈవెంట్ని అయితే ముందుగా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మాత్రం ఆ ఈవెంట్ని అయితే సో మనకి 10th డేట్ రోజు మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఆ రోజు అయితే మనం ఈవెంట్ గురించి అయితే ఇంకా క్లారిటీగా అయితే సో అర్థమైపోతుంది అనమాట. అండ్ ఇది గైస్ సో ఈ 2 ఈవెంట్స్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అనమాట. అండ్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పక్కాగా లైక్ అయితే చేయండి అన్న. లైక్ చేయడం ద్వారా ఏంటంటే మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది అయితే సో తెలుసుకుంటారు కాబట్టి పక్కాగా లైక్ అయితే చేయండి. అండ్ కొత్తగా చూసే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్ గైస్.